కట్టుకుంటారు చెప్పండి మంత్రి గారు. అదేగాక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. మరొక అంశం ఇది, రైతు గుండెల్లో పలుగు రాళ్ళు, భూముల రీసర్వేలో ఎన్నెన్నో వెతలు, వివాదాలు పరిష్కరించకుండానే ముగించినట్లు ప్రకటన, ఒత్తిళ్లతో రెవెన్యూ సర్వే శాఖ ఉద్యోగుల హడావిడి, అభ్యర్థులను పట్టించుకోకుండానే కొలతల నిర్ధారణ, గ్రామాల సందర్శనలో వచ్చిందన్నమాట ఈ వ్యవహారం. ఇదంతా తెలుసు కదా, జగనన్న భూ రక్ష ఏదేదో, జగనన్న శాశ్వత భూ హక్కు పత్రం, భూరక్ష పథకం పేరు, ఒక పథకాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు కానీ ఆస్తులు కానీ లేదంటే అప్పటి నుంచి సంక్రమిస్తున్న భూములకు వీటన్నిటికి కూడా వీళ్ళు సర్వే చేసి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పత్రం, భూరక్ష పథకం అని ఒక పేరు పెట్టి ఆ పట్టాదారు పాస పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేస్తూ ఉన్నారు. వాళ్ళ తాత ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఏంటి, వాళ్ళ ముత్తాత ఇచ్చిన భూమి పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఏంటో ఎవరికి అర్థం కూడా అర్థం కావట్లా. వాళ్ళకి ఆల్రెడీ హక్కు ఉంది, దానికి మీరు ప్రత్యేకంగా వాళ్ళకి హక్కు కల్పించడం ఏంటి? సర్వే చేస్తే చేశారు, రీసర్వే, ఇది ఇంతవరకు మీ భూమి అది ఇదని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు, అంతవరకు ఓకే. వాళ్ళ ఆస్తి పైన మీ బొమ్మలు ఏంటి అనేది రైతులకు అర్థం కావట్లేదు ఎవరికి, చాలామందికి. దానికి సంబంధించి ఈ వార్త, భూ వివాదాలు లేకుండా లావాదేవీలు సులభతరంగా జరిగేందుకు రీసర్వే ద్వారా రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు అందిస్తున్నాం, వీటి ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇది మహాయజ్ఞం. అవును, మీ బొమ్మ వేసుకోవడానికి ఇది మహాయజ్ఞమే, ఇది అసలు సమస్య. రీసర్వేతో గ్రామాల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి, కొందరు రైతులు భూములు కోల్పోయారు, దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి విస్తీర్ణం పట్టాదారు పాస పుస్తకాల్లో ఎందుకు తగ్గిందో, తగ్గిపోతూ ఉంది. అదనంగా కొంచెం ఏడవకపోగా సార్, కనీసం ఉన్నదన్న ఉండకపోగా భూమి తగ్గుతూ ఉందన్నమాట. ఎందుకు తగ్గిందో రెవెన్యూ సిబ్బంది చెప్పడం లేదు. కొన్ని చోట్ల రైతులను భాగస్వాములను చేయకుండానే రీసర్వే పూర్తయినట్లు ప్రకటించేశారు, న్యాయం చేయాలని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది పరిస్థితి, ఇది జగనన్న భూ శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం పరిస్థితి. రాష్ట్రంలో భూముల రీసర్వే అస్తవ్యస్తంగా సాగుతూ ఉంది, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు, ఉన్న వాటికి మించి కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి, వివాదాలు పరిష్కరించకుండా రీసర్వే పూర్తయినట్లు ప్రకటించేస్తూ ఉన్నారు, తగ్గిన భూమి విస్తీర్ణంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పరిగణలో తీసుకోకుండా అయిపోయింది రీసర్వే అని చెప్పేస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఇలాంటి వారు 10 నుంచి 15% వరకు ఉంటున్నారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు తగ్గట్టు భూములకు రక్షణ లేకుండా పోతూ ఉంది. మరోవైపు ఇదిగో నేను చెప్పిన అంశం, తండ్రులు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పత్రం, భూరక్ష పథకం పేరుతో పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేయడం ఏంటని రైతులు అధికారులను నిలదీస్తూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తొలి విడత చేపట్టిన రీసర్వే 2000 గ్రామాల్లో పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకం ఏంటో, ఆ పథకం మీద వీళ్ళ బొమ్మలేంటో ఏం అర్థం కాదు. మరొక వార్త ఇది, ఇది గీతం యూనివర్సిటీలో తెల్లవారుజామున వెళ్ళి అర్ధరాత్రి కంచేశారనమాట, అర్ధరాత్రి కూడా కాదు తెల్లవారుజామున కంచె కోసం అర్ధరాత్రి హడావుడి, గీతం ఆవరణ